హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజున మీకు మార్గశిర మాసంలో మొదటి లక్ష్మి గురువారం ఎప్పుడు వస్తుంది అలాగే పూజా సమయం ఏమిటి నైవేద్యం ఏమిటి ఈ రోజున ఏ తిథి ఉంటుంది ఏ నక్షత్రం ఉంటుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అమ్మవారిని ఈ రోజున ఏ మంత్రంతో పూజించాలి అలాగే ఏ పుష్పాలతో పూజించాలి అనే విషయం గురించి మీకు పూర్తిగా చెప్తాను ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మార్గశిర మాసంలో వచ్చే ఎన్ని గురువారాలు ఉంటే అన్ని గురువారాలు కూడా లక్ష్మీదేవిని పూజించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకి తప్పనిసరిగా లభిస్తుంది విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఇష్టమైన మార్గశిర మాసంలో మొదటి గురువారం ఎప్పుడు వస్తుంది అనే విషయం గురించి ఇప్పుడు చూద్దాము మొదటి గురువారం ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై రెండు రోజున వస్తుంది ఈ రోజున తిది వచ్చేసి మార్గశిర శుక్ల పాడ్యమి ఉంటుంది రాత్రి రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి విద్య తిది వస్తుంది ఈ రోజున పూజా సమయం గురించి ఇప్పుడు చూద్దాము ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు పూజ చేసుకోవచ్చు మరలా తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల పదిహేను నిమిషాల వరకు లక్ష్మీదేవికి పూజ చేసుకోవచ్చు సాయంత్రం పూజా సమయం విషయానికి వస్తే సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు సాయంత్రం పూజ చేసుకోవచ్చు ఈ రోజున లక్ష్మీదేవిని ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అనే ఈ మంత్రంతో పూజ చేసుకోవాలి అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి పూజ చేసుకోవాలి తర్వాత ఈ రోజున నక్షత్రం వచ్చేసి జ్యేష్ట నక్షత్రం ఉంటుంది రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి మూలా నక్షత్రం వస్తుంది ఈ రోజున అమ్మవారికి మొదటి గురువారం కాబట్టి నైవేద్యంగా పులగాన్ని నైవేద్యంగా పెట్టాలి అలాగే ఈ రోజున లక్ష్మీదేవిని చామంతి గులాబీ పూలతో తులసి దళాలతో పూజ చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకి తప్పనిసరిగా కలుగుతుంది ఈ రోజున అమ్మవారి అనుగ్రహం కోసం లక్ష్మీదేవికి కొన్ని నియమాలను ఈ రోజు కచ్చితంగా పాటించాలి ఈ రోజున స్త్రీలందరూ కూడా అమ్మవారిని పూజ చేసే సమయం వరకు కూడా ఏమీ తినకుండా ఉండాలి అలాగే తలకి కొబ్బరి నూనె పెట్టుకోకూడదు తల దువ్వుకోకుండా ఉండాలి అలాగే ఈ రోజున తలస్నానం చేసేటప్పుడు షాంపూను ఉపయోగించకూడదు అంటే ముందు రోజే తలస్నానం చేసి ఆ రోజున షాంపూను ఉపయోగించకుండా తలస్నానం చేయాలి అలాగే ఈరోజు ఆడవాళ్ళు పూజ చేసిన తర్వాత కానీ ముందు కానీ గట్టి గట్టిగా అరవకుండా ఎక్కువ మాట్లాడకుండా పిల్లల్ని నవ్వుతూ పలకరించడం అలా చేస్తూ ఉండాలి ఎవరి మీద కోపగించుకోకుండా ఉండాలి అలాగే ఈ రోజున లక్ష్మీ గురువారాలలో ప్రతి గురువారం కూడా పూజ చేసిన తర్వాత అమ్మవారి కథ ఒకటి చదువుకోవాలి లేదా వినవచ్చునండి ఆ కథ మొత్తం కూడా నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ అనేది కిందకి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి వినార్ కదా ఈ మార్గశిర మాసంలో మొదటి గురువారం ఎప్పుడు వస్తుంది పూజా సమయం ఏమిటి నైవేద్యం ఏమిటి అలాగే నక్షత్రం తిథి వారం అలాగే ఈ రోజున అమ్మవారికి ఏ మంత్రంతో పూజించాలి ఏ నైవేద్యం పెట్టాలి ఏ పుష్పంతో పూజించాలి అనే విషయం గురించి మీకు అర్థమైంది అందుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి